అమలాపురంలో ఇంత ఘనంగా జై జనసేన. థ్యాంక్ యూ. కొంచెం ఓపిక పడండి, కూర్చోండి. అమలాపురం నియోజకవర్గంలో ఈరోజు ఇంత అద్భుతంగా మనం అందరం గర్వపడే విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ధైర్యంగా ఒకరికొకరు తోడుగా ఉండి ఒక మంచి నాయకత్వం మనం చూపించుకుంటూ కనివినీర రీతిలో పంచాయతీ ఎన్నికల్లో మనం విజయం సాధించామంటే మనందరం కూడా మన అక్క చెల్లెళ్ళకు తల్లులకు మన జన సైనికులకు మన నాయకులకు పోటీ చేసిన ప్రతి అభ్యర్థికి పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీన మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ అభినందిస్తున్నాను. రాజబాబు గారిని నేను చాలా ఆత్మీయంగా వకీల్ సాబ్ అంటాను. చివరికి పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా వకీల్ సాబ్ అని వస్తుంది. ఒక ఎన్నికల సందర్భంలో మీరందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఎదగాలనుకున్నప్పుడు మన ఎదుగుదల గురించి ఖచ్చితంగా ఇతర పార్టీలు ఎంతో దృష్టి సారించి చూస్తూ ఉంటాయి. మన అభ్యర్థుల పైన, మన నాయకుల పైన, చివరికి మన ఓటర్ పైన. కానీ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని ఈ ప్రభుత్వం మూర్ఖంగా దౌర్జన్యాలకి పాల్పడడాని కోసం ఎప్పుడు మనం ఊహించని విధంగా కేవలం యునానిమస్ ఎలక్షన్లే జరగాలి, ప్రతి గ్రామంలో కూడా మీరు ఎవరికెవరు లొంగిపోండి, పోటీ మాత్రం పడకూడదని ఒక వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. దాన్ని తిప్పికొట్టడానికి మన రాష్ట్రంలో గర్వంగా ఎంతో కష్టపడి మన జన సైనికులు అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి వార్డులో కూడా అభ్యర్థి నిలబెట్టి విజయం సాధించుకోగలిగారు. కొన్ని గ్రామాల్లో నిలబడతామని పోటీ చేస్తామని ముందుకొచ్చారు. కానీ ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు వాళ్ళు భయపెట్టినప్పుడు, ప్రలోభాలకు గురి చేసినప్పుడు, పోటీ నుంచి తప్పుకున్న సందర్భంలో అర్ధరాత్రి పూట చివరికి వాళ్ళ భార్యల్ని, వాళ్ళ అక్కా చెల్లెల్ని, తల్లుల్ని ఒప్పించి మన పార్టీ కోసం మన నాయకుడి పిలుపు మేరకు నిలబెట్టి మన అందరం కూడా ఈ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొందామని చాలా అద్భుతంగా చేసింది మన జన సైనికులు. అటువంటి యువత, అటువంటి నాయకత్వం మనలో ఉంది. ఆ నాయకత్వాన్ని పెంచడాని కోసం, ఆ నాయకత్వానికి అవకాశం కల్పించడాని కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏర్పాటు చేశారు 2014. ఈ నేపథ్యంలో కోనసీమ ప్రాంతంలో 100% ఇది జనసేన గడ్డ. ఇక్కడ మీరు చూపించిన అభిమానం, మీరు చూపించిన పట్టుదల, ఏ విధంగా మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారో నాకు గత ఎన్నికల్లోనే నేను చూశాను. 5 రోజులు మేము ఆ రోజు అమలాపురంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటించాం. ప్రతిరోజు ఊహించని విధంగా మీరందరూ ఎంతో ఆదరించారు. మహిళామణులు ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో కార్లు ఆపి మరి హారతులు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు. ఆ మార్పు గత ఎన్నికల్లోనే మీలో కనపడింది, ఒక తపన ఉండింది. కానీ రాజకీయ వ్యవస్థలో కావాలని మన పైన దుష్ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తి పైన కూడా వ్యక్తిగతంగా రకరకాల ప్రచారాలు చేసి మన పార్టీని, మన నాయకుల్ని, మన అభ్యర్థుల్ని కొన్ని ప్రాంతాల్లో మనం గెలిపించుకోలేని పరిస్థితి. గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మరి ఆయన ఏ పార్టీలో ఉన్నారో మనకి ఇంకా అర్థం కాదు. కానీ ఇదే ప్రజాస్వామ్యంలోని గొప్ప విషయం.
ఎవరు చెప్పారు బుద్ధి చివరికి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? ప్రజలే చెప్పారు వారికి బుద్ధి. జన సైనికులు చెప్పారు ఆ బుద్ధి. ఏ విధంగా ఆ నియోజకవర్గంలో రాత్రి పగలు కృషి చేసి ఇంటింటికి తిరిగి డబ్బులు పోగు చేసుకుని జనసేన పార్టీ తరఫున ఒక అభ్యర్థిని గెలిపించుకోవాలనే పట్టుదలతోటి మన యువత ఎంత అద్భుతంగా చేశారో ఆ గ్రామాల్లో, అది మర్చిపోయి గెలిచిన తర్వాత ఏదో కాంట్రాక్టుల కోసమో డీలర్షిప్ కోసమో దేనికోసమో ఆయనకే తెలిసి మరి ఎందుకు మారారో కానీ, మొత్తానికి రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాల్సిన పార్టీని వదిలేసి తరతరాలుగా వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ కోసం ఆస్తులు నింపుకుని జేబులు నింపుకునే పార్టీలో పోయి చేరి మరి ఏ విధంగా మన ప్రజలకి సేవలు చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఒక్కసారి మీరు ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి, మన ఆశయాలేంటి, మన విలువలేంటి, మన సిద్ధాంతాలేంటి, దేనికోసం మనం ఈ రాజకీయ ప్రస్థానం చేస్తున్నాం, ఎందుకు ఈ విధంగా ఈరోజున ఇంతమంది వేదిక పైన కూర్చొని ఎంతో సంతోషంగా గర్వంగా జనసేన పార్టీ తరఫున మేము ప్రతినిధిగా మేము ఎన్నుకోబడ్డాం ప్రజల నుంచి అని గర్వంగా చెప్పుకుంటున్నారు చెప్పండి. ఒక నమ్మకం, ఒక ధైర్యం. మనం ఈ ప్రపంచంలో మనం వచ్చినప్పుడు మన వంతు మనం ఏం చేద్దాం, మన సమాజానికి ఏ విధంగా మనం ఉపయోగపడగలుగుతాం, ఏ విధంగా మనం ఒక పేదవాడికి సహాయం అందించగలుగుతాం, ఏ విధంగా మన వంతు మనం రేపు ఎన్నుకోబడితే ఇక్కడ ప్రాంతంలో మనం అభివృద్ధి తీసుకురాగలుగుతాం. ఈ ప్రాంతంలో ఎంతోమంది మహానుభావులు ఎన్నికయ్యారు, చాలామంది ప్రాంతానికి సేవలు చేయాలని తపన పడ్డారు, కానీ ఇంకా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు ఇంకా బలహీనంగానే ఉండిపోయారు, పేదరికంలో ఉన్న వ్యక్తులు ఇంకా పేదరికంలోనే మునిగిపోయారు. ఆ మార్పు కోసం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో మన కోనసీమలో రాలేదు. ఈ 4 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ చాలా బలంగా ఉంది, మంచి అభ్యర్థులను ఎంపిక చేశారు పవన్ కళ్యాణ్ గారు, కానీ ప్రజల్లో ఒక నమ్మకం కలగడానికి కొంచెం సమయం పట్టింది. ప్రతి మండలంలో ప్రతి గ్రామాల్లో మనందరం కలిసికట్టుగా ఇదే విధంగా మనం సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఒక ధైర్యాన్ని నింపితే తప్పకుండా గత ఎన్నికల సందర్భంలో జరిగిన పొరపాట్లు పక్కన పెట్టండి, రాబోయే రోజుల్లో మాత్రం 100% ఇక్కడున్న స్థానాలన్నింటినీ కూడా జనసేన పార్టీ ఘన విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత గెలిచినాక ఒక మాట. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు ఏ విధంగా హామీలు ఇచ్చుకుంటూ పోయారో మీ అందరికీ తెలుసు, ఏ విధంగా ఇక్కడున్న సమస్యల గురించి ఆయనకు అవగాహన ఉంది, ఆ అవగాహనను ఆధారం చేసుకుని చాలా అద్భుతమైన పరిపాలన అందిస్తారని కూడా ప్రజలందరూ ఆశిస్తారు. తప్పులేదు, 151 సీట్లు ఇచ్చారు, 175 నియోజకవర్గాల నుంచి 151 సీట్లు ఇచ్చారు, కానీ వినియోగ రీతిలో అంత మెజారిటీ ఇచ్చారు. ఆ రోజున ఎన్నికలైన తర్వాత మాత్రం ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఒక ప్రణాళికతో చేయాల్సిన కార్యక్రమాలని విస్మరించారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కేవలం సంక్షేమ నిధుల కోసమే, సంక్షేమ కార్యక్రమాల కోసమే పరిమితమయ్యారు. ఈబీసీ రిజర్వేషన్ గురించి ప్రజలు కోరుతుంటే మీరు మాట్లాడేది ఏంటి చెప్పండి? ఈ రోజున ఈబీసీ మహిళలకి 15,000 రూపాయలు వచ్చే సంవత్సరం నుంచి ఇస్తామని ఈరోజు ప్రకటించారు ఈరోజు కేబినెట్ డిసిషన్లో. అంటే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా మీకు అర్థమైంది, మధ్యతరగతి కుటుంబాలు, మహిళలు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఆదరించడం లేదు, మీరు ప్రలోభాలకి పెట్టి కావాలని మీరు పత్రికా ప్రకటనలు చేసుకుని బ్రహ్మాండంగా జరిగిపోతుంది మా పరిపాలన చూపించుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని క్షేత్రస్థాయిలో మాత్రం తిరస్కరించారని మీకు అర్థమైంది. దానికోసమే హడావిడిగా రేపటి రోజు ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఈసారి పార్టీ గుర్తు మీద ఓటేయాలి, ప్రజలు ఏ విధంగా ఓటేస్తారో అని భయపడి నిన్న హడావిడిగా మరొకసారి ప్రలోభాలు పెట్టి ప్రజల్ని మార్చడానికి కోసం ఒక ప్రయత్నం అది. కానీ ఏం జరిగిందో మీరు కూడా తెలుసుకోండి, ఏ విధంగా రిజర్వేషన్ల విషయంలో ఎందుకు ఆయన వెనకడుగేస్తున్నాడు, విద్యార్థుల కోసం ఎందుకు సహాయపడడం లేదు. నిన్న చాలామంది నన్ను కాకినాడలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ గతంలో కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకొచ్చారు, పేద కాపు విద్యార్థులు గతంలో ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి చాలామందితో పాటు బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు, కులాలతో సంబంధించింది కాదు,
ఫార్వర్డ్ కాస్ట్లకి ఇచ్చారు, ఎస్సీలకి ఇచ్చారు, బీసీలకి ఇచ్చారు, అందరికి ఇచ్చారు. ఆ పథకాన్ని ఉపయోగించుకొని చాలామంది విద్యార్థులు పాపం మొట్టమొదటిసారి మనం ఇతర దేశాలకు వెళ్తున్నామని రుణాలు తీసుకుని వెళ్ళారు ఒక నమ్మకంతో. ఈ ప్రభుత్వం ఆ విద్యార్థుల్ని పూర్తి స్థాయిలో విస్మరించింది. ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు చెప్తున్నారు వీళ్ళు, కొంతమందికే చేరుతోంది. మేము ఈ కార్యక్రమానికి ఆలస్యం రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఉదయం కాకినాడలో గతంలో మీ అందరికీ తెలుసు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఒక మహిళ సమావేశంలో మాట్లాడి పాప ఆమె ఆవేశంతో రెల్లి కులస్తులకు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, ప్రతిరోజు మీరు మంచిగా ఉండాలి, మీ ఆరోగ్యం మంచిగా ఉండాలని మేము శానిటేషన్ వర్కర్లుగా, మేము సఫాయి కర్మచారులుగా ఏ విధంగా మేము పనిచేస్తున్నాం, మరి మాకు ఎందుకు ప్రభుత్వం నుంచి కనీసం ఎవరు కూడా పట్టించుకోవడం లేదనే ఆవేదనతో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున చలించిపోయి, నేను ఈరోజు నుంచి ఒక రెల్లి కులస్తుడుగానే బాధ్యత తీసుకుని మీకోసం ఒక మార్పు తీసుకొస్తానని ఆ రోజు ప్రకటించారు. ఆ మరుసటి రోజే కాకినాడలో ఆ కాలనీకి వెళ్ళి సందర్శిస్తానని మాటిచ్చి మేమందరం కూడా వెళ్ళాం. ఇవాళ ఉదయం మేము మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆ రెల్లి కాలనీని సందర్శించి అక్కడ ఈ 2 సంవత్సరాల్లో ఏమైనా మార్పు వచ్చిందా వాళ్ళ జీవితంలో, ఎంతవరకు ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు ఏమాత్రమైనా వీళ్ళకి నిజాయితీగా ఉపయోగపడ్డారనే దానిపైన ఆ ప్రాంతంలో పర్యటించి ఆలస్యంగా బయలుదేరడం జరిగింది. పత్రికా ప్రకటనలు చూస్తున్నాం, అద్భుతంగా పాఠాలు చూస్తున్నాం, సంబరాలు చూసుకుంటున్నాం. వాస్తవంగా 151 ఎమ్మెల్యేలు ఉన్న ఈ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో మాకు అద్భుతంగా ప్రజలు మమ్మల్ని ఆదరించారనుకుంటే సంబరాలు చేయాల్సింది ఎవరు చెప్పండి? ప్రజలే కదా గెలిచిన సర్పంచులు, పంచాయతీ లెవెల్లో జరగాలి కదా ఈ సంబరాలు. కానీ ముఖ్యమంత్రి గారి ఇంటిపైన ఒక వేదిక ఏర్పాటు చేసుకుని సంబరాలు చేసుకున్నారు వీళ్ళు. అర్థమైపోయింది వాళ్ళకి ప్రజల్లో ఏ విధంగా ఒక మార్పు కనపడుతుంది, ఏ విధంగా పరిపాలన ప్రజలకి ఉపయోగపడే విధంగా జరగడం లేదు. రేషన్ షాపుల విషయంలో ఎవరికి ఉపయోగపడిందండి ఈ ఆటోలు పెట్టి తోలుతున్నారు ఈ రోజున? మహిళలు పాపం మండు టెండలో, ఇంకా మనం ఇంకా వేసవకాలంలోకి రాలేదు, పొద్దున పాపం ఆ మహిళ చెప్తుంటే నాకే ఆశ్చర్యం కలిగించింది, నాకు ఇన్నోలు నాకు తెలియదు. వీళ్ళు కూడా సైరన్ వేసుకుంటూ వస్తారంట. సైరన్ వేసుకుంటే ఇది హాస్పిటల్కి సంబంధించిన అంబులెన్సా లేకపోతే రేషన్ షాప్కి సంబంధించిన ఈ ఆటోనా అని అర్థం కావడం లేదని చెప్పారు ఆమె పాపం. అంటే చూడండి ఎంత విచిత్రమైన పరిస్థితులు. ఇంకో యువకుడు అడిగాడు, మేము అడిగామండి ఇది మాకు అవసరం లేదు, 100 మీటర్ల దూరంలో మాకు రేషన్ షాప్ ఉండేది, ఆ సరుకును మేమే మోసుకుని తెచ్చుకుంటాం. ఈ రోజున మరి ప్రతి వీధిలో వచ్చి కొద్దిసేపు ఉండి ఛార్జింగ్ అయిపోయిందని ఒక సందర్భంలో, సరుకు అయిపోయిందని ఒక సందర్భంలో, మీరందరు నవ్వుతున్నారు అంటే వాస్తవమే కదా, ఇవన్నీ చెప్పారు ఈ రోజు ఉదయం. ఛార్జింగ్ అయిపోయింది ఏంటండి? ఛార్జింగ్ అయిపోతే మీరు ఎందుకు పెట్టారు ఈ వాహనాన్ని? మీ ఫ్లెక్సీల కోసమా? మీ ఫోటోల కోసమా? ఏ విధంగా ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుని చెప్పండి? దానికి 100 కోట్లు ఎవరు కట్టారు ఈ డబ్బులు? మనం ట్యాక్సీల రూపంలో మనం కట్టాం. జగన్మోహన్ రెడ్డి గారి సిమెంట్ కా ఫ్యాక్టరీ నుంచి వచ్చిందా ఇది? వాళ్ళ కుటుంబ ఆస్తుల నుంచి ఏమైనా కట్టారా చెప్పండి? కేవలం పబ్లిసిటీకే పరిమితమై ఈ సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకుని భావితరాలు ఇచ్చింది. ఇప్పుడే డిఎంఆర్ శేఖర్ గారు కూడా చెప్పారు ఏ విధంగా మరి అమలాపురం రావాలంటే ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. ఆయన చెప్పిన మాట మాత్రం చాలా వాస్తవం. ఎందుకంటే నా నియోజకవర్గంలో కూడా ఒక మారుమూల ప్రాంతానికి డబుల్ రోడ్ వేపిస్తే అక్కడ సడన్గా రియల్ ఎస్టేట్ గురించి కాదు కానీ అక్కడున్న రైతులు ఎంతో అభిమానంతో ఆనందం ఆ రోజు చాలా చక్కటి మాటలు చెప్పారు. వాళ్ళ ధాన్యాన్ని వాళ్ళు గుంటూరుకి తీసుకెళ్ళడానికి ఇన్ని రోజులు ఎవరు వచ్చి కొనుగోలు చేసేవాళ్ళు కాదు. ఎప్పుడైతే రోడ్డు వేశామో లారీలు లారీలుగా మరి వ్యాపారస్తులు వచ్చి ఆ మారుమూల ప్రాంతాల్లో కూడా వాళ్ళు కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. అదే పరిస్థితి మనకి ఈ రోజున మనకి కోనసీమలో. మంచి రోడ్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తే, మీకున్న నిధుల్ని మీరు ఉపయోగించగలిగితే, ఓఎన్జీసీ నుంచి మనకు వస్తున్న సిఎస్ఆర్ని ఏ విధంగా మన ప్రాంతానికి ఉపయోగపడుతుంది చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కోకోనట్ బోర్డు ఏర్పాటు చేయాలి మనకి కోనసీమలోని డిమాండ్ చేశారు. ఆ రోజున మీ దృష్టి తీసుకొస్తున్నాను. మన యువతకు ఉపాధి కలగాలి, మన రైతులకి మంచి వ్యవసాయం దొరకాలి,
మనమందరం కూడా ప్రయాణం చేసుకుని అవసరమైతే వైద్యం కోసమో విద్య కోసమో మన వ్యాపారాల కోసమో చాలా సులభంగా వెళ్ళే విధంగా ప్రభుత్వం స్పందించాలి. కానీ 180,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ ప్రభుత్వం, ఆ నిధులు ఎక్కడో పోయినాయో ఒకసారి ఆలోచించాను. ఏమైపోతాం ఇంకో 2-3 సంవత్సరాల్లో? ఇప్పటికే 11వ తారీఖు ఇస్తున్నారు జీతాలు. 180,000 కోట్ల అప్పు చేసి ఈ నెలలోనే 11వ తారీఖు ఇచ్చారు జీతాలు. రాబోయే నెలలో మరి ఎప్పుడు ఇస్తారు జీతాలు? మీరు అర్థం చేసుకోండి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో. నిబద్ధతతోటి నిజాయితీగా మన ప్రజలకి మన సేవలు అందించాలి. ఆ మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అది కేవలం పవన్ కళ్యాణ్ గారి ద్వారానే సాధ్యమవుతుంది, జనసేన పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని మనం చేసుకుంటున్నాను. నాకు ఆశ్చర్యం కలిగించింది, రాజబాబు గారు లెక్క చూస్తే అమలాపురం నియోజకవర్గం సడన్గా ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్లోనే 1 స్థానానికి చేరిపోయింది మెంబర్షిప్లో. జనరల్గా చాలామంది అభ్యర్థులు మేము ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు టెలికాన్ఫరెన్స్లో వాటిలో ఎలక్షన్స్ ఉన్నాయండి, మాకు 1 నెల రోజులు ఎక్స్టెన్షన్ ఇవ్వండి, 15 రోజులు ఎక్స్టెన్షన్ ఇవ్వండి అని చెప్పారు. ఇక్కడ నాకు రాజబాబు గారితో ప్రాబ్లం ఏంటంటే అనుకున్న దానికన్నా సభ్యత్వం ఎక్కువ అయిపోయింది ఈ నియోజకవర్గంలో. ఇది కాకుండా ఎన్ఆర్ఐలు చాలామంది మన నియోజకవర్గం నుంచి అద్భుతమైన సేవలు అందిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఎక్కడున్నా సరే వాళ్ళందరూ కూడా ఒక ఆపదలో ఉన్న కుటుంబానికి కరోనా సందర్భంలో కూరగాయల పంపిణీ విషయంలో, ఆక్సిజన్ సిలిండర్ పంపిణీ విషయంలో ఏ కార్యక్రమం చేయమన్నా కూడా ముందుగా నిలబడేది మన అమలాపురం నుంచి ఎంతోమంది ఎన్ఆర్ఐలు. వాళ్ళందరికీ కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, మన పార్టీ తరఫున హృదయపూర్వక వాళ్ళకు కూడా నేను నమస్కరించుకుంటున్నాను. చాలా చక్కగా ఆ విధంగా ఒక అంకిత భావంతో మన పార్టీని మనం బతికించుకోవాలి, మన అందరం కలిసికట్టుగా ఉండాలి. మనం ఒక మాట మీద నిలబడితే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ నుంచి ఎటువంటి కార్యక్రమాలు మన క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళగలుగుతామో అందులో భాగంగానే వీళ్ళు పాల్గొనడం చాలా గొప్ప విషయం. కరోనా సందర్భంలో అంతకుముందు కూడా ఇందాక రాజబాబు గారు చెప్పారు, ఇది వాస్తవం, ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కూడా అమలాపురం నుంచి ప్రతి జన సైనికుడు పాల్గొంటాడు. నిజంగా గర్వపడాల్సిన విషయం అది. ఎన్నికలైన తర్వాత 1 సంవత్సర కాలం ఈ ప్రభుత్వాన్ని మనం విమర్శించకూడదని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ఇంత గొప్ప మెజార్టీ ఇచ్చారు ప్రజలు. ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తే మనం అభినందిద్దాం, ఎక్కడైనా పొరపాట్లు చేస్తే మనం సరైన రీతిలో విమర్శలు చేద్దామని అన్నారు. కానీ 4 నెలలకే కావాలని ఇసుక కొరత తీసుకొచ్చారు. వాళ్ళ జేబులు నింపుకోవడానికి, అధికారం దుర్వినియోగం చేయడానికి భవన నిర్మాణ కార్మికులు చివరికి రోడ్డుపైన పడి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఆయన ఆపి దయచేసి మా సమస్య గురించి మీరు తెలుసుకోండి అని చెప్తే 5 నెలలకే మనం అద్భుతమైన లాంగ్ మార్చ్ కార్యక్రమం విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికుల కోసం తలబడితే ఆ రోజు కూడా అమలాపురం నుంచి బస్సులతోటి రోడ్ కార్లలో ఎంతోమంది మీ ప్రాంతం నుంచి వచ్చి పాల్గొన్నారు, చాలా అద్భుతంగా సక్సెస్ చేశారు. ఊహించలేకపోయాం మనం, ఎందుకంటే మన అధ్యక్షులు వారే ఓడిపోయారు. జనసేన పార్టీకి ఏమాత్రం కూడా భవిష్యత్తు లేదు. కొంతమంది కావాలని ప్రెస్ మీట్లు పెట్టి మీకు ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేదన్నారు. మరి ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో అద్భుతంగా ఇంతమంది సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ఈ విధంగా మనం స్థాపించుకుంటూ పోతే 100కి 100% ఎవరైతే ఈ విధంగా మాట్లాడారో వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు సిద్ధమయ్యారు. నాయకత్వం ఉండాలి, నాయకత్వం బలంగా ఉండాలి. నాయకత్వం మనం కోరుకుంటే రాదు. ప్రజలు మనం ఆదరించాలి, ప్రజలు మనని గౌరవించాలి. మనం చేస్తున్న కార్యక్రమాలు చూసి ఇటువంటి నాయకత్వం మాకు కావాలి అని ప్రజలు ముందుకు రావాలి. ఆ విధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మీకు అండగా నిలబడతారు. దానికోసమే ఈ ప్రయత్నాన్ని మీకు మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాను. గత ఎన్నికల్లో మీరందరూ చూశారు ఏ విధంగా రాజకీయ పార్టీలు నీ దగ్గర 15 కోట్లు ఉన్నాయా, 20 కోట్లు ఉన్నాయా, ముందు డిపాజిట్ చేయి, దాని తర్వాత సీట్ గురించి మాట్లాడదామనేవాళ్ళు. కానీ నిజాయితీగా ప్రజలకు సంక్షేమం కోసం, ప్రజల కోసం, పార్టీ కోసం అవసరమైతే 15-20 సంవత్సరాలు నిలకడగా నిలబడి రాజకీయ ప్రస్థానం చేయగలిగే వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేశారు. అందులో భాగంగానే మనకి రాజబాబు గారిని, డిఎంఆర్ శేఖర్ గారిని మన ప్రాంతానికి ఆ రోజున పోటీ చేయడానికి సెలెక్ట్ చేయడం జరిగింది.
30 మంది యువతకు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ఎటువంటి ఆర్థిక బలం లేదు, రాజకీయ పరంగా వాళ్ళకి ఎటువంటి అవగాహన లేకపోయినా వాళ్ళకి ఎమ్మెల్యే స్థానంలో నిలబెట్టి భవిష్యత్తులో మీరే నాయకులు, కష్టపడండి అని చెప్పి ఒక అవకాశం కల్పించారు. మన సర్పంచుల్లో కూడా ఎంతోమంది మహిళలు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకున్న యువత. ఇందాక ముమ్మిడివరంలో పితాని బాలకృష్ణ గారు ఏర్పాటు చేసిన సభలో నేను ఆ అబ్బాయి చెప్పాడు, తాపీ మేస్త్రి కష్టపడి గెలిచాడు ఎలక్షన్. ఎంతోమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇంటిపైన చివరికి దాడులు చేసే పరిస్థితి వచ్చినా కూడా నిలబడింది మన యువత. అది కేవలం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆయన చూసి ఈ విధంగా మనం పార్టీని నడిపించుకుందామని ముందుకొచ్చారు. ఇటువంటి విషయాలు దయచేసి మీరు అందరూ కూడా అవగాహన తెచ్చుకోండి. ఎందుకంటే ఒక మీటింగ్లో వచ్చినప్పుడు నిజంగా నేను కోరింది ఏంటంటే ప్రతి ఒక్కరు వీళ్ళు మాట్లాడాలని కోరుగాను. ఎందుకంటే ప్రతి గెలుపు వెనుక ఒక అభ్యర్థి కష్టపడి ఇంటింటికి ఓట్ల కోసం ఆడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎదురైన అనుభవాలు, ఏ విధంగా ఈ ప్రణాళిక ఈ ప్రక్రియలో ఏ విధంగా వాళ్ళు ఎలక్షన్ గురించి అర్థం చేసుకోగలిగారో మీకు తెలియాలి. ఎందుకంటే పోటీ చేయడం అనేది చాలా సులభం అని కొంతమంది అనుకుంటారు, పోటీ చేసినప్పుడే అర్థమవుతుంది అంత ఇబ్బందికరమైన పరిస్థితితో ఇది. ఇంటింటికి వెళ్ళాలి, ఓట్ల కోసం మనం అడగాలి, మన సిద్ధాంతాలు ఏంటి మనం వివరించాలి, ఏ విధంగా మనం ఎన్నికైతే మనం ఉపయోగపడతామనే దానిపైన మనం వివరించాలి. వీటితో పాటు మనం క్యాంపెయిన్ చేయాలి, ఎలక్షన్ ఏజెంట్ని పెట్టుకోవాలి, పోలింగ్ ఏజెంట్ని పెట్టుకోవాలి, కౌంటింగ్ ఏజెంట్ కూడా పెట్టుకోవాలి. వీళ్ళు దుర్మార్గంగా జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తున్నారంటే అర్ధరాత్రి కూడా రీకౌంటింగ్లు పెట్టి వీలైతే అది మార్చడానికి చూశారు. దానికోసం మనకు లాయర్ కూడా కావాలి. ఈ ప్రక్రియలో ఎంతో నేర్చుకుంటాం మనం. ఆ అనుభవంతో భవిష్యత్తులో మనం పార్లమెంట్ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో మన అభ్యర్థుల కోసం క్షేత్రస్థాయిలో బలంగా పోరాడే విధంగా మనందరం కూడా తయారవుతాం. ఈ ప్రాంతానికి 100% నేను మాట ఇస్తున్నాను. ఈ రోజున ప్రతి మండలంలో నేను పర్యటిస్తాను జనసేన పార్టీ బలోపేతం కోసం. జనసేన పార్టీ బలోపేతం కోసం ఇక్కడున్న యువతకి భరోసా ఇవ్వడానికి కోసం ఒక మంచి నాయకత్వం మీ అందరం కలిసికట్టుగా ఎవరు ఎక్కడ ఎవరిని బెదిరించినా మాతో పాటు మీకు వెంట ఉండడానికి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన కూడా వస్తారు మీ వెంట, మీకు ఆ భరోసా ఇవ్వడానికి మనస్ఫూర్తిగా నేను తెలుసుకుంటున్నాను. ఈ మాట నేను ప్రతి మీటింగ్లో అంటున్నాను, ఇక్కడ కూడా అనాలి. కరోనానే లెక్క చేయని మన జన సైనికులు జగన్మోహన్ రెడ్డిని లెక్క చేస్తారా చెప్పండి, వాస్తవం కాదా చెప్పండి. కరోనాలో అన్ని కేసులు మన రాష్ట్రంలో ఉన్నా కూడా మన పార్టీ నుంచి మన జన సైనికులు ఎక్కడికక్కడ పాపం వాళ్ళంతట వాళ్ళు సహాయం అందించారు. చిన్న కుటుంబాల నుంచి వచ్చిన మన జన సైనికులు కూడా 2,000 రూపాయలు 3,000 రూపాయలు వాళ్ళు ఇవ్వగలిగేది వాళ్ళు ఇచ్చి కొన్ని కుటుంబాలని ఆర్థికంగా ఆదుకున్నారు. అద్భుతమైన కూరగాయల పంపిణీ కార్యక్రమాలు జరిగినాయి. డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి ఆ రోజున మనం చాలా గొప్ప కార్యక్రమం చేసి ప్రతి మండలంలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ 5 రోజులు మనం శిబిరాలు ఏర్పాటు చేసి భోజనాలు ఏర్పాటు చేసాం మనం ఆ రోజు భవన నిర్మాణ కార్మికులకి. అటువంటి మంచి మనసున్న నాయకులు జన సైనికులు మన పార్టీలో ఉన్నారు. కాబట్టి మన శక్తిని ఎవరు తగ్గించలేరు. మనకి కొంత అవగాహన రావాలి, రాజకీయ ప్రక్రియలో అనుభవం రావాలి. ఆ అనుభవాన్ని మనం ఆధారం చేసుకుని ఖచ్చితంగా ఏ అంశాలపైనైతే మనం పోరాటం చేయాలో, ఏ అంశాలకైతే మన పార్టీ అధ్యక్షులు మనకి ఆదేశాలు ఇస్తారో అటువంటి పైన మనం బలంగా నిలబడడానికి కోసం మీరు అందరు ప్రయత్నం చేయండి. పంచాయతీల ఎన్నికలు అయిపోయినాయి, రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. వీటి గురించి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే, ఇందులో పొరపాటు జరిగిందని ఖచ్చితంగా మన అధ్యక్షులు జనసేన పార్టీ మనం నమ్ముతున్నాం. ఎందుకంటే 1 సంవత్సరం ఈ కార్యక్రమం జరిగి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అప్పుడు కూడా దౌర్జన్యాలు చేసి మన వాళ్ళని ఎవరిని కూడా నామినేషన్ వేయనివ్వలేదు. చాలామంది ఇళ్ళకి వెళ్ళి బెదిరించారు, తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ బిడ్డల్ని విత్డ్రా చేయించారు బరిలోంచి. ఆ రోజున వాటిని ఖండిస్తూ ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు. కోర్టులో కూడా మనం కేసు వేసాం, ఇవాళ కూడా వాదనలు జరిగినాయి. అనుకూలంగా వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి యువకుడు, ప్రతి యువత కూడా ఇందులో పాల్గొని ప్రజాస్వామ్యబద్ధంగా మనం గ్రామస్థాయి నుంచి మనం
పరిపాలన గురించి అవగాహన తెచ్చుకోవడానికి ఇది ఒక మంచి వేదిక. కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సరే, మున్సిపల్ ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా సరే సిద్ధంగా ఉండండి. పార్టీ బలోపేతం కోసం చాలా ఇంపార్టెంట్ అది. పార్టీ పునాది మనం ఈ స్థాయి నుంచి వేసుకున్నప్పుడే భవిష్యత్తులో మనకి ఒక చక్కటి ప్రణాళిక ఉంటుంది, అద్భుతమైన ఆర్గనైజేషన్ ఉంటుంది మనకి, క్రియాశీలక సభ్యత్వం. బహుశా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా చేయలేదు. ఎందుకంటే కరోనా సందర్భంలో కూడా 500 రూపాయల సభ్యత్వం మనం మొదలుపెట్టామంటే చాలామంది ఆలోచించారు ఏంటి కార్యక్రమం అని, కానీ దాని వెనుక చాలా ఆలోచన ఉండింది. కొన్ని పార్టీలు అధికారంలో వచ్చాయి, 30 సంవత్సరాల అధికారంలో ఉన్నాయి. కొన్ని పార్టీలు 70 సంవత్సరాల అధికారంలో ఉన్నాయి, కానీ వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ కార్యకర్తల గురించి, వాళ్ళ నాయకుల గురించి ఆలోచించలేదు. కేవలం అందరికన్నా ఎక్కువ చేసింది ఒక రీజనల్ పార్టీ. వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే 2 లక్షల రూపాయల బీమా పథకం ఇచ్చారు వాళ్ళ కార్యకర్తలకి. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం పెద్ద మనసుతోటి నిర్ణయం తీసుకుని 5 లక్షల బీమా పథకం మన కార్యకర్తలకి, మన జన సైనికులకి ఒక భరోసా కల్పించడానికి ఇచ్చిన ప్రయత్నం అది. చిన్న చిన్న బైక్ ర్యాలీల్లో గాయాలైనప్పుడు హాస్పిటల్లో ఒకవేళ మనం చికిత్స పొందితే 50,000 రూపాయలు కూడా తక్షణంగా మనకు ఆర్థిక సాయం అందేటట్టు ఈ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీలు పొందపరచడం జరిగింది. మీరందరూ కూడా ఉపయోగించుకోండి ఆ కార్యక్రమం ద్వారా. క్రియాశీలక సభ్యుడిని ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి, పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసాల గురించి, మన సిద్ధాంతాల గురించి క్షేత్రస్థాయిలో మనం ఏ విధంగా మాట్లాడి కొంతమంది మార్పు తీసుకురాగలుగుతామో, కొంతమంది మన పార్టీలో తీసుకురాగలుగుతామో అవి వివరించడానికి కోసం ఒక ప్రయత్నం. కాబట్టి మీరందరూ కూడా చాలా అద్భుతంగా జరిగింది. దాదాపు 3,100 దాటిపోయారు మీరు మీ నియోజకవర్గంలో. రాష్ట్రంలోనే 1 స్థానంలో నిలిచారు ఈ రోజున. కానీ ఆ సంతోషాన్ని మీతో పంచుకోవడం కూడా నేను ఎంతో గర్వపడుతున్నాను. చాలా రోజుల నుంచి అమలాపురం రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. కానీ ఈ సందర్భం ఒక పండుగ వాతావరణం, కష్టపడి మీరు కృషి చేసి నిజాయితీగా మీరు గెలిపించినందుకు పేరు పేరున మిమ్మల్ని, అమలాపురం ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా పక్కన పి గన్నవరం నియోజకవర్గంలో నాయకత్వం లోపించినా కూడా పవన్ కళ్యాణ్ గారు అది గుర్తించారు అది ఆ విషయాన్ని. కానీ మీ అంతటే మీరు ఆ నాయకత్వాన్ని పూర్తయ్యేటట్టు మీ వంతు మీరు బాధ్యత తీసుకుని అక్కడ కూడా నిలబడ్డారు. ఇందాక నేను అన్నట్టు ఎంతమంది గెలిచారు, ఎంతమంది పోటీ చేశారని కాదు, మాట మేరకు, పిలుపు మేరకు ఏమైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని మీరు బరిలో నిల్చున్నారు, ఆ పోరాటంలో మీరు పాల్గొన్నారు. కాబట్టి అదే మనం విజయంగా మనం భావించుకోవాలి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంతమంది ప్రజానీకం కదిలి వస్తున్నప్పుడు వాళ్ళ తరఫున గలం మనం వినిపించగలుగుతున్నాం, దానికోసం మనం కట్టుబడి ఉన్నాం. రాబోయే రోజుల్లో మనందరం కూడా ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మన పార్టీ బలోపేతం కోసం కనీసం 10 మందిని మనం కలిసి మన పార్టీ సిద్ధాంతాల గురించి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి మనం వివరించుకుంటే ఆ మార్పు మొదలవుతుంది. ఆ మార్పు కనపడుతోంది. నేను దాదాపు 6 రోజుల నుంచి నేను పర్యటిస్తున్నాను. 4 జిల్లాలు పూర్తయింది నా పర్యటన. ఇదేనా ఆఖరి మీటింగ్ ఈ రోజున? ఈ రోజు వరకు నేను చెప్తున్నా మీకు, ఎంతోమంది మహిళలు, చదువుకున్న యువత, కష్టపడి గ్రామస్థాయిలో పనిచేసే యువత కూడా ఆ సిద్ధాంతాలు నమ్మి ఈ ఎన్నికలో నిలబడ్డారు, చాలామంది విజయం సాధించారు. అదే విషయాన్ని మనందరం కూడా గర్వపడే విధంగా మన ప్రజలకి మనం చెప్పాలి, మన పార్టీ గురించి మనం ముందు తీసుకెళ్ళాలి. జనసేనని రాబోయే రోజుల్లో ఒక గొప్ప శక్తిగా మనం మార్చాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు రాజబాబు గారికి, ఆలస్యంగా నేను వచ్చినందుకు ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను క్షమించమని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేసుకుంటూ ముందుకెళ్దాం. మీ మున్సిపాలిటీలో కానివ్వండి, మీ మండలాల్లో కానివ్వండి, మనం ఎప్పుడైతే మండల కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీని ఇంకా బలోపేతం చేసుకుంటామో, తూచా తప్పకుండా ఈ 4 నియోజకవర్గాల్లో కూడా ప్రతి మండలంలో మనం పర్యటించి జనసేన పార్టీని మనం ఇంకా బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దామని మరొకసారి మిమ్మల్ని నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.